అక్కడ గారు ఉన్నారు, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు ఇక్కడ దగ్గుబాటి పురంధేశ్వరరావు గారు, ఆవిడతో నేను టచ్లో ఉన్నాను. నేను తప్పకుండా కలుస్తాను, తప్పకుండా కలుస్తాను. ఎందుకంటే ఇది ఒక రకంగా వాళ్ళ వరకు నుంచి కూడా ఇటువంటి రాకపోవడం, దేనికైనా ఒక మనకు ఒక అవగాహన రావాలి. మీరు అడిగారు, ఇందాక ప్రశ్న అడిగారు, ఏంటి వాళ్ళ ప్రమేయం కూడా ఉందని. ఒక అవగాహన రావాలి మాకు కూడా, టోటల్గా అవగాహన రాకుండా ఒకరి మీద నింద వేయడం కానీ, ఒకరితో మనం పొత్తులకు వెళ్ళడం కానీ అది జరగదు. సో జస్ట్ వాచ్ అండ్ వెయిట్ అండ్ వాచ్. స్పాంటేనియస్గా వచ్చిన రియాక్షన్ అండి. ఎవరైనా మన ఎవడన్నా పౌరుడు కానివ్వండి, ఇప్పుడు అన్నట్టు ప్రతి వాళ్ళు చర్చించుకుంటారు. పండు వయసు వాళ్ళ దగ్గర నుంచి, రాజకీయాల్లో పండిన వాళ్ళ దగ్గర నుంచి, మధ్యలో లబ్ధి పొందిన వాళ్ళ దగ్గర నుంచి, అలాగే పొందిన వాళ్ళు కూడా ఇప్పుడు అవగాహన వచ్చి ఇంత చేశాడు అయినా, ఒక్క మనిషి ఇంత చేయగలిగాడు అయినా అని అనుకుంటున్నాను. అలాగే ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఆయన కూడా స్పందించడం, ఆ రోజు మేము ముగ్గురు ముఖాఖాతకి వెళ్ళడం, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు తెలిమి, పవన్ కళ్యాణ్ గారు, నేను వెళ్ళడం, అది అక్కడ చూస్తే స్పందన, అది అక్కడికక్కడే అని, అది అక్కడికక్కడ ఆయన స్పాంటేనియస్గా, అది ప్రిపరేషన్ కాదు ఏం కాదు అనిపించింది నాకైతే. స్పాంటేనియస్గా ఒక పౌరుడిగా, పార్టీ అధ్యక్షుడిగా కంటే కూడా ఒక పౌరుడిగా, అందరూ ఇంతమంది ఒక పార్టీ పెట్టినప్పుడు ఒక అధినేతగా అతని స్పందన, అది ఆయనది క్రిస్టల్ క్లియర్ స్పందన. నాకు చెప్తాను అన్న, ఇంకా మేము డిసిషన్ తీసుకోలేదండి. నా అభిమానులు నాకు ఏం తేడా లేదు, నాడు నాగరాగే ఆలోచిస్తారు. వచ్చేవాళ్ళు రావచ్చు, అదే వాళ్ళు వచ్చేవాళ్ళు డెఫినెట్ గా ఉన్నారు. అంత బీఆర్ఎస్ ఉన్నంత తెలుగుదేశం ఇక్కడ ట్రైనింగ్ పొందిన వాళ్ళు కాదు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా. అదే పట్టించుకోరండి, ఎవరు ఖండించకపోయినా పట్టించుకోండి. ఇది సినిమా రంగానికి సంబంధించిందిగా, ఇది రాజకీయ దీనికి సంబంధించింది కాదు అనడం కూడా తప్పే. వాళ్ళు పౌరులే, రేపు వాళ్ళు సినిమాను జనం చూడాల్సిందే. వాడిని వాడ అది అసలు శిక్షణ తీసుకున్నాను దీంట్లోకి. ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్. అదే నెక్స్ట్ పిక్చర్ నాది, సినిమా కాదు బయట కూడా చూపిస్తాం ఎక్కడుందో. మౌనంగా ఉండడం బెటరు. బురద మీద రాయి జల్తీ, పెంట మీద రాయి జల్తీ ఉంది, వచ్చి మన మీద పడుతుంది.